హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ మ్యాట్స్. ఈ వీడియోలో డైనోసార్ ఆఫ్ ద ఇండియన్ సినిమా అయిన ప్రభాస్ అన్న సలార్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు మాత్రం 10 కాదు, ఈ మూవీ 100 KGF లతో సమానం అనిపించింది. అండ్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ అన్నకి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ డైరెక్టర్ ఇవ్వలేదు. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ లో ప్రభాస్ అన్న ఎంట్రీ కొంచెం స్లోగా ఉంటే నాకు అర్థం కాలేదు. బట్ ఇంటర్వెల్ ముందు ప్రభాస్ అన్నతో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది భయ్యా, వామ్మో, నాకు మాత్రం మెంటల్ ఎక్కిపోయింది. నీ అమ్మ ఈ సినిమాతోని ప్రభాస్ అన్న ఒక్కొక్క హేటర్స్ నా కొడుకులకి ఇచ్చి వాడదెంగిండి అని చెప్పాలి. అండ్ అమ్మ తోడి ఈ మూవీలో బీజం ఉంది భయ్యా, అది విన్నప్పుడు నా బాడీ మొత్తం వైబ్రేషన్స్ తో బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ అన్నకి ఇచ్చిన ఎలివేషన్స్ తో నిండిపోయింది భయ్యా. అండ్ ఈ మూవీ ఒక్క పాయింట్ లో కూడా తగ్గలేదు. నిజంగా ప్రభాస్ అన్న మాస్ యాక్టింగ్ కి, ప్రశాంత్ నీల్ మూవీ టేకింగ్ కి, ఆ బీజం కి మనకి లిటరలీ థియేటర్ లో పిచ్చెక్కిపోతుంది. నిజం చెప్తున్నా భయ్యా, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక్కటే KGF లాంటి ఒక 100 సినిమాలతో సమానం. అండ్ లిటరలీ చెప్తున్నా కదా, ప్రభాస్ అన్న సినిమాలు యావరేజ్ స్టాక్ తో నడుస్తేనే ఆ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు, దానికి మించిన టాక్ తో నడుస్తుంది. లిటరలీ చెప్తున్నా కదా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ చేసి థియేటర్ లో పునాదులు కల్లేలా చేయడం మాత్రం పక్కా. అండ్ ప్రభాస్ అన్న మాస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి బీజిఎం, విజువల్స్ అండ్ ఆ మోస్ట్ డేంజరస్ ఫైట్స్ తో ప్రశాంత్ నీల్ ఆడియన్స్ అందరి మైండ్ లో ప్రభాస్ అన్న ఇంకా 100 మెట్లు ఎక్కించాడు. అబ్బాబ్బాబా, బీజం ఇప్పుడు కూడా నా మైండ్ లో తిరుగుతుంది భయ్యా. అమ్మ తోడు ఈ సినిమాలో ప్రభాస్ అన్న చేతులు కట్టుకుని నించుంటే అలా షాడో కనిపిస్తున్న సీన్ ఒకటి ఉంటుంది భయ్యా. అండ్ అన్న ఎప్పుడ్రా చేతులు తీస్తాడ్రా బాబు అని లిటరలీ థియేటర్ లో మన నరాలు కట్ అయిపోతాయి. అండ్ ఈ సలార్ మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే, ఈ మూవీలో ట్రైబ్స్ తో ఉండే ఫైట్ సీక్వెన్స్ ఒక ఎత్తు. దీని అమ్మ ఒక్కొక్కరిని ఏం కొడతాడు భయ్యా, అబ్బాబ్బాబా, మెంటల్ మాస్ దెబ్బలు అంతే. అండ్ ఇప్పటి వరకు ఈ సినిమాని థియేటర్ నుంచి చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ మూవీ గురించి పాజిటివ్ ఏ చెప్పారు భయ్యా. లిటరలీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రభాస్ అన్న కడోట్ కి దగ్గర సినిమా తీయడానికి స్వయంగా ఆ దేవుడే ప్రశాంత్ నీల్ అనే ఒక డైరెక్టర్ ని పుట్టించాడేమో అనిపించింది. అబ్బా అబ్బాబా, ఏంది భయ్యా ఈ సినిమాతో ఒక్కొక్క ఆడియన్స్ మైండ్ ని ప్రభాస్ అన్న ఇంకా ప్రశాంత్ నీల్ మెంటల్ ఎక్కించి పడేశారు. అండ్ సలార్ కి KGF కి లింక్ ఉందా లేదా అని నేను మాత్రం చెప్పను, బట్ ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి చూసే KGF కి సలార్ కి లింక్ ఉందా లేదా అని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఈ సినిమా వన్ టైం వాచబుల్ అయితే కాదు భయ్యా, ఈ మూవీని ఎన్నిసార్లు చూసినా ఒక 1 మినిట్ కూడా బోర్ కొట్టదు. ఇదిరా ప్రభాస్ అన్న అంటే, దీని అమ్మ ప్రభాస్ అన్న కిక్యాస్ మాస్ యాక్టింగ్ ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. ఇది తెలియక డైరెక్టర్లు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. 100,000 కోట్లు కాదు, ప్రభాస్ అన్న యాక్టింగ్ ని సరిగ్గా వాడుకుంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసిన అన్న యాక్టింగ్ కి సినిమా ఈజీగా 2,000 కోట్లు కలగజేస్తుంది. లిటరలీ ఈ మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్ కి ఆ సీన్స్ చూసి అరిసి అరిసి థియేటర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గొంతుపోయింది. అండ్ లిటరలీ థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ అడావిడి మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఇప్పుడే చెప్తున్నా, థియేటర్ల దగ్గర ఫేక్ రివ్యూలు ఇచ్చిన కొడుకులు ఈ సినిమా బాగాలేదు అని చెప్తే మాత్రం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే వాని చంపి బాడుదెంగుతారు. జర జాగ్రత్త, ఇప్పుడే చెప్తున్నా. అండ్ ఈ మూవీకి నారేటింగ్ వచ్చేసి 5 కి 4.9 భయ్యా. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రభాస్ అన్న సలార్ మూవీకి వెళ్దాం అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.